మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలకలాడిన టీఎస్ ఆర్టీసీ ఇప్పుడు విరవలబోతుంది అంటున్నారు. అదేవిధంగా మరి ఇప్పటికి కూడా జీతాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బస్ డిపోలలో బస్ స్టాండ్లలో కూడా మరి ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లతో పాటు అందరు సిబ్బంది కూడా అన్ని పనులు చేస్తుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్టీసీలో మరి కార్మికుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మన కాకతీయ టీవీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడగని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలకలాడిన ఏపీఎస్ఆర్టీసీ మన తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ఆర్టీసీ గారు రూపాదనం చెందింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కష్టాలు మొదలయ్యాయని కార్మికులు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆర్టీసీలో? ఇవాళ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆర్టీసీ కలకలలాడిన మాట వాస్తవం. తర్వాత ఎప్పుడైతే తెలంగాణ బైఫర్గేషన్ అయిపోయిందో, అయిపోయినప్పుడు ఆస్తులు పంపకాలు పంచుకున్నప్పుడే 2500 కోట్ల అప్పు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి తదనంత పరిణామాలలో ఆర్టీసీలో చాలా మార్పులు జరగడం జరిగింది. ఇక్కడ ముందుగా బస్సులు పంచుకోవడంలో, ఏపీ బస్సులు తెలంగాణకి నడపడంలో, తెలంగాణ బస్సులు ఏపీకి నడపడం అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చి వాళ్ళకి ఎక్కువ పోయినాయి. అవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా దృష్టిని సారించి అవన్నీ కూడా సమన్వయం చేసి షెడ్యూల్స్ ముందుకు పెట్టడం జరిగింది. దాంతో ప్రభుత్వ సహకారం, ఆ తర్వాత ఇక్కడ కార్మికుల శ్రమతోటి ఆర్టీసీ చాలా ముందంజలోకి పోతున్నటువంటి తరుణంలో కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ వచ్చిన తర్వాత అది పూర్తిగా జీరోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన పరిణామాలలో అసలే ఆర్టీసీకి డబ్బులు లేకపోవడం, జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం వలన ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆదుకొని మరి ప్రతి నెల 100 కోట్లు ఇచ్చి జీతాలు ఇచ్చుకుంటూ ఆర్టీసీ మనగడని కొనసాగించుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలనుకుంటే సమ్మె తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు రావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి మా నాయకుడు అశ్వత్థామరెడ్డి చాలా ఏకపక్షంగా ఒక నియంతలాగా ఇష్టారాజ్యంగా 49,000 మంది కార్మికులను పక్కకు పెట్టి వాళ్ళ యొక్క జీవితాలను కూడా చూడకుండా వాళ్ళని కాపాడాలనేటువంటి దృక్పథం లేకుండా ఏకపక్షంగా చేయడం వల్ల ఇవాళ యూనియన్ల ఒక మా మనుగడే పక్కకు పోయి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరం కావస్తుంది. రేపు నవంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది యూనియన్లు ట్రాక్లోకి రాకపోవడం అనేది ఒక బాధాకరం. రెండవది, కరోనా వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఆనాడు 26 డిమాండ్లు పెడితే 25 డిమాండ్లను నేను తీరుస్తాను, ఒకటి మాత్రం మెర్జర్ నాతోటి కాదు అన్నప్పుడు చాలా ఐఏఎస్ల కమిటీ చేసిండు, దాంతో ముందుకు రావాల్సిన అవసరం ఉండే. ఆనాడు ఆయన ఏకపక్షంగా మేము ఎంత చెప్పినా నివారించినా ఆయన ఏకపక్షంగా పోవడం వల్ల ఇవాళ ఈ యొక్క దుస్థితి రావడం జరిగింది. రెండోది, అశ్వత్థామరెడ్డి గారు మొదటి నుంచి కూడా పాత ఎండి గారితో సఖ్యత ఉండి ఈ సీసీఎస్కు సంబంధించి 1200 కోట్లు ఇవాళ సీసీఎస్ పైసలు పోవడం జరిగింది. ఎందుకంటే అవన్నీ కూడా ప్రతి నెల ఆర్టీసీ మనగడ కోసం మీరు వాడుకోండి వాడుకోండి అని చెప్పి ఆయన వెసులుబాటు ఇవ్వడం, తర్వాత ఫోర్స్లో ఉన్నటువంటి ఏదైతే ఆ కమిటీ ఉంటుందో కమిటీ వాళ్ళకు కూడా అలసత్వం వల్ల ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం డబ్బులన్నీ పీఎఫ్ఈ సీసీఎస్ వాడుకొని కార్మికుల పుట్టగొట్టడం జరిగింది. కార్మికులకు చాలా తీవ్ర నష్టం జరిగింది. ఇవాళ ఆర్టీసీ కార్మికుల పిల్లలు దేశంలోనే, భారతదేశంలో ఎవరి పిల్లలు ఉన్నతంగా ఉంటారు అంటే ఆర్టీసీ వాళ్ళ పిల్లలు. ఇవాళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ డాక్టర్లు కానీ లేదా ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉన్న వాళ్ళంతా ఆర్టీసీ వాళ్ళ పిల్లలే ఎక్కువగా ఉండడం జరిగింది. కారణం ఏంటంటే ప్రతి చదువుకి సీసీఎస్లో టక్కన మనం అప్లికేషన్ పెట్టుకోగానే వారంలో లోన్ వస్తుంది. ప్రతి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా సంవత్సరానికి ఒకసారి లోన్లు తీసుకునేది పిల్లల చదువు కోసం, అట్లాగే పెళ్లిళ్ళ కోసం, ఇళ్ళు కట్టుకో కోసం తీసుకునేటువంటి లోన్లు ఉండేది. దానివల్ల ఇవాళ అవి నిర్వీర్యమైపోయినాయి. రెండోది, రిటైర్డ్ అయిన వాళ్ళు దాంట్లో డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఆ డబ్బులు కూడా వాళ్ళ డబ్బులు, వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి ఇలా దాపరించిందంటే కారణం అశ్వత్థామరెడ్డి చేసినటువంటి పాపం. ఈ పాపం అంతా కూడా ఆయనకే తగులుతుందని చెప్పి అలా చెప్పడం జరుగుతూ ఉంది. రెండోది, మరి సంస్థ మనగడ ఏ విధంగా పోతుందంటే ఇవాళ బస్సులు లేని, బస్సుల కొరత ఉంది, బస్సులు చాలా కొత్త బస్సులు రావాల్సిన పరిస్థితి ఉంది. సేమ్ ఇవాళ ఈ ప్రభుత్వం ఆదుకుంటూ ముందుకు పోతూ ఇస్తూ పోతుంది. ఇవాళ మేము అడిగి మొదటి నుంచి మరి ఒక థామస్ రెడ్డి గారు నేను ముందుకు వచ్చిన తర్వాత మా కమిటీ ఏదైతే ఉందో, మరి కమలాకర్ గౌడ్ మేమంతా కూడా ముఖ్యమంత్రి గారి సాన్నిధ్యానికి పోయి మేమంతా అడగడం వలన ఆర్టీసీలో 3000 కోట్లు మొట్టమొదటిసారి బడ్జెట్లో పెట్టించిన ఘనత మాది. 3000 కోట్లు పెట్టించిన తర్వాత కూడా మొన్ననే 100 కోట్లు బ్యాంక్ గ్యారంటీ లోన్గా మరి జీవో ఇప్పించి 2 మాసాలైంది. దానికి సంబంధించి మరి 1000 కోట్లు విడుదల కావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు వరకు జీతం రాకపోవడం బాధాకరం. కార్మికులు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వరకు కూడా జీతం రాకపోవడం, ఆ
వంద కోట్లలో మరి 1000 కోట్లలో 500 కోట్లు శాంక్షన్ అయినాయి అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. వారం 10 రోజుల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. కానీ వీళ్ళు ఇవాళ ఎఫ్ఏ గారి యొక్క మా ఈ విధానం వలన ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో చక్కగా ఫైనాన్స్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనపైన ఉంది. ఆయన ఎందుకు మరి పనిచేస్తున్నాడా లేదా మాకైతే తెలియదు. ఇవాళ యూనియన్లు లేవు కాబట్టి మాకు చెప్పడం లేదు. రెండోది ఏమొస్తాయి అనేది మమ్మల్ని లోపలికి రాని అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ దానికి బాధ్యత వహించాలి. ఇవాళ కార్మికులకి మొదటి రోజే జీతం ఇచ్చేటువంటి విధానం ఎందుకు వెనకకుపోయింది, ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతా ఉన్నాం. మేము అడిగేది ఒకటే, 500 కోట్లకి ఇవాళ బ్యాంకు వాళ్ళు చాలా అడుగుతూ ఉన్నారు. అంటే మీరు ఎందుకు డిఫాల్టర్ అయ్యారు, అట్లాగే మీరు ఎందుకు ఇంట్రెస్ట్ పే చేయలేకపోతూ ఉన్నారు, మీరు ఏ సోర్సెస్ ఇస్తారు, మీకు బోర్డు ఎందుకు లేదనేటువంటి అంశాలన్నీ కూడా ఈ బ్యాంక్ అడగడం వల్ల వీళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ రోజు వరకు కూడా జీతాలు వస్తాయా రాదా అనేటువంటి మీమాంసలో మేము ఉండడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మనసులో చాలా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ ఆర్టీసీని, సింగరేణిని, అట్లాగే ఎలక్ట్రిసిటీ బోర్డులని నేను చక్కబెట్టాలి అనేటువంటి దృక్పథంతో మాట ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మాట మీద ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. కానీ ఇవాళ కార్మికుల్లో ఆందోళన ఉంది. ఏది ఉన్నా కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు మనకు చేస్తలేరు అంటూ ఉన్నారు. కానీ ఇవాళ ఏ ప్రభుత్వం, ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకున్నట్టుంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ రవాణా బిల్లు ప్రవేశపెట్టింది. రవాణా బిల్లు వలన ఆర్టీసీలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. దాంతో ఇవాళ అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు బాగునే కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు బాగాలే ఉంటారు మీరు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ మీద ఏ బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు ఉన్న యూనియన్లు రద్దు చేసింది కదా తెలంగాణ ప్రభుత్వం, దీన్ని ఏమంటారు మరి? యూనియన్లు రద్దు చేసిందని నేను అనట్లేదు. ఆ రోజు ఒక వ్యక్తి వల్ల జరిగినటువంటి పరిణామం వల్ల రెండేళ్ల వరకు వెల్ఫేర్ కమిటీలు పెడితే ఆగండి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అర్థం చేసుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా. మళ్ళీ యూనియన్లకు అవకాశం ఇచ్చేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మేమంతా కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అతి త్వరలో యూనియన్లు మళ్ళీ ట్రాక్లోకి వస్తాయన్నటువంటి ఆశాభావాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే యూనియన్ రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇంతమంది ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా యూనియన్ రద్దు చేసిన దాఖలా కనిపించడం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఆర్టీసీ యూనియన్ రద్దు చేసింది. అసలు ఈ ఆర్టీసీని ఏం చేయాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం? మరి కార్మికులు రోడ్డు మీద పడితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసింది అన్నట్లు అర్థం లేదు. రద్దు చేయలేదు, జీవో ఇవ్వలేదు, లెటర్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఒక సర్క్యులర్ కూడా సర్క్యులేట్ ఇవ్వలే. సేమ్ టైంలో మేనేజ్మెంట్ కూడా మరి ప్రభుత్వం రద్దు చేసింది, మీకు యూనియన్ లేవని చెప్పి మాకు కూడా ఎక్కడ లెటర్ ఇవ్వలే. కానీ వాళ్ళు ఒక మాట చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తి జేఏసీ నాయకుడిగా ఉండి అట్లాగే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తే ఆయన ఆర్టీసీలో నేను ఉన్నా పనిచేస్తున్నా అనేటువంటి దృక్పథాన్ని మర్చిపోయి 45,000 కార్మికుల ప్రయోజనాలకు దెబ్బగొట్టి ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా ఒక రాజకీయ చైతన్యంతో ఒక బీజేపీలోకి పోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి దాన్ని బట్టి వాళ్ళకు కోపం వచ్చి రెండేళ్ల వరకు వెల్ఫేర్ కమిటీలు ఉంటాయి అన్నారు తప్ప యూనియన్లు పక్కకుండా తర్వాత పిలిచిస్తాను ముఖ్యమంత్రి గారు అన్నట్టు చెప్పింది మనకు అక్కడ రికార్డ్ ప్రకారంగా ఉంది. కానీ ఇప్పుడు కూడా మేము చెప్పినాం రెండేళ్ళైంది ఇదంతా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రధానంగా ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం కాదు అధికారులలో ఉన్నటువంటి అలసత్వం, అధికారులలో చైతన్యం లేకపోవడం. అధికారులు ఇవాళ ఇష్టారాజ్యంగా కార్మికుల్ని దమనకాండ పెట్టారు. కార్మికులని మాట్లాడితే నువ్వు యూనియన్ అంటే నిన్ను సస్పెండ్ చేస్తా, ట్రాన్స్ఫర్ చేస్తా, ఇవాళ మీరే చూస్తున్నారు ఆ కెమెరా లోపలికి రాని పరిస్థితి ఉంది అంటే అర్థం చేసుకోండి. అంటే అధికారులు ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారికి తప్పుడు ప్రచారం చెప్పి ఇవాళ యూనియన్ లేకపోతే మేము ఆర్టీసీని ఎంతో బాగు చేస్తామని చెప్పి ప్రగల్భాలు చెప్పాను. ఇవాళ 2 సంవత్సరాలు యూనియన్లు లేకపోవడం వల్ల మేము కూడా వెయిట్ చూసినాం. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం పూర్తిగా విఫలమైపోయింది కాబట్టి యూనియన్లు రావాలని చెప్పి కార్మికులు ఇవాళ అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మంత్రి ముఖ్యమంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి అందరికి కూడా మేము మాట్లాడడం జరిగింది. అతి త్వరలో యూనియన్ల యొక్క రాక అనేది జరుగుతుంది అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అంటే ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం కోసమే మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణ కూడా బయట వినిపిస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? అది కరెక్ట్ కాదండి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలంటే ముఖ్యమంత్రి గారికి ఆయుధము మోడీ గారు ఇచ్చింది. ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే లాస్లో ఉంటాయో లాసున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మీరు అడ్డంగా అమ్మేయండి, అమ్మేసిన ముఖ్యమంత్రులకి నేను తాయిలాలు ఇస్తా, అప్రిషియేషన్లు ఇస్తా అని చెప్పి ఒక చట్టపరంగా అక్కడ కేంద్ర మరి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినటువంటి అంశం మీకు తెలుసు. అటువంటి తరుణంలో ఈయనకు నిజంగానే ముఖ్యమంత్రికి ఇష్టం లేకపోతే ఇవన్నీ కూడా అమ్మి పారేయచ్చు. కానీ అది లేదు. ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీని కాపాడాలి. తెలంగాణలో మాట ఇచ్చిన తెలంగాణలో చదువుకున్న వాళ్ళు తక్కువ, రవాణా లేకపోతే పల్లెల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్టీసీని మెరుగుపరుస్తా, దీనికి లాభాలతో సంబంధం లేదు, ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఆయన గొప్పతనంతో ఇవాళ ఈ రోజు కూడా వాళ్ళు ప్రతి నెల మనకి 125 కోట్లు ఇస్తూ పోతున్నారు. మీకు ఉదాహరణ ఒకటే, ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే 3,000 కోట్లు 87 ఏళ్ళ ఆర్టీసీ చరిత్రలో బడ్జెట్లో ఎందుకు పెడతారు? 1,000 కోట్లు ఎందుకు
నిలీ చేయడానికి జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని అర్థం చేసుకుంటే ఎవరన్నారు ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించేది లేదు. ఏదైనా కానీ ప్రభుత్వ రంగ సంస్థల మనగడ లాభంలో ఉండదు. ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, యూనియన్ విమర్శించొద్దు, మరి కేసీఆర్ని విమర్శించొద్దు. మరి ఆర్టీసీ మట్టికి లాసులు ఉంది. మరి ఈ లాసు కారణం ఎవరంటారు? మరి అంటే ఆర్టీసీ మొత్తం లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ఈ ఆర్టీసీలో యూనియన్ లేకపోవడానికి, ఆర్టీసీ ప్రభుత్వ పరం కాకుండా ముందుకు సాగకపోవడానికి కారణం ఎవరు? ఆర్టీసీ యూనియన్ అనుకోవాలా, ప్రభుత్వం అనుకోవాలా, యాజమాన్యం అనుకోవాలా, ఎవరు అనుకోవాలా? యాజమాన్యం అనుకోవాలి. యాజమాన్యం అనేది యాజమాన్యం అంటే ఎవరండి? యాజమాన్యం అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఈ యూనియన్లు లేకపోతే మేము చేస్తామని చెప్పారు. యూనియన్ల మీద దమనకాండ చేసి ఇష్టారాజ్యంగా కిలోమీటర్లు పెంచి సస్పెన్షన్లు రిమూవ్లు చేసి జాబ్ సెక్యూరిటీ ముఖ్యమంత్రి గారు ఏమంటే ఇవ్వకుండా ఇంకో రకంగా ఇచ్చి ఇవాళ మినిస్టర్ చెప్పినా వినకుండా వాళ్ళు చేయడం వల్లనే ఇవాళ కార్మికులంతా ఆందోళనలో ఉన్నారు. కార్మికుల మీద దమనకాండ ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో కార్మికులు తిరుగుబాటు చేయాల్సిందే. మనకు యూనియన్లు రావాలి, ప్రశ్నించే గొంతు లేకపోతే అధికారులు వినరు అనే విధంగా యూనియన్లు ముందుకు వస్తూ ఉన్నాయి. అంటే యాజమాన్యం ఎవరి చేతిలో ఉంటుంది? యాజమాన్యం కూడా ఎవరు చెప్తుంటారు? ప్రభుత్వం చెప్తూనే ఉంటారు కదా. మరి ప్రభుత్వ ఒత్తిడి లేకుండా యాజమాన్యం విధంగా ఎందుకు ప్రవర్తించింది? ప్రభుత్వం ఒత్తిడి ఉందనుకోవాలి, ఏమనుకోవాలి? ముందు యాజమాన్యం ప్రభుత్వానికి మాట ఇస్తే నిజంగానే వీళ్ళు చేస్తారేమో అనే ఆలోచనతో వాళ్ళకి అవకాశం ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆనాడు కూడా చెప్పాను, 2 ఇయర్స్ మీరు వెయిట్ చేయండి, తర్వాత మిమ్మల్ని పిలిచిస్తా అని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ అధికారులు ఫెయిల్ అయిందని చెప్పడానికి ఇది ఆస్కారం ఉంది. అధికారులు ఫెయిల్ అయ్యారనుకోవాలా, ప్రభుత్వం ఫెయిల్ అయిందనుకోవాలా, ఎవరు ఫెయిల్ అయ్యారనుకోవాలి? దీంట్లో అధికారులే ఫెయిల్ అయిందని మేము అనుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయితే మళ్ళీ ఇదంతా ఉండదు. ఆర్టీసీని బాగు చేయడానికి ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ జీతాలు ఇచ్చుకుంటూ తర్వాత బడ్జెట్లో పెట్టుబడి పెట్టుకుంటూ ఆర్టీసీని రక్షించాలని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనించినట్టుంటే ముఖ్యమంత్రి గారికి దీని మీద ఒక మంచి ఆలోచన ఉంది అని చెప్పి వ్యక్తమవుతా ఉంది. అంటే ఆర్టీసీని ప్రభుత్వం రక్షించాలనుకుంటే మరి ఈరోజు కార్మికులపై వేధింపులు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? ప్రైవేట్ బస్టాండ్లలో కూడా మొత్తం కూడా డ్రైవర్లు కండక్టర్లు కూడా లాస్ట్కి ఊడ్చే పరిస్థితి దాపురించింది. మరోవైపు జీతాలు లేవు. ఈ పరిస్థితులన్నిటికీ ప్రభుత్వం కారణంగా అంటారా మీరు? ఇవన్నీ కార్గో అనేది ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ మిగులు సిబ్బంది ఉంది. షెడ్యూల్స్ తగ్గిపోయిన తర్వాత పెద్ద పెద్ద డిపోలన్నీ కొంత తగ్గిపోయిన తర్వాత మరి కార్మికులంతా ఎక్సెస్ అయినప్పుడు కార్గోలో వాళ్ళని వాడుకోవాలని చెప్పి మాత్రమే గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కానీ అధికారులు, మేము అదే అంటున్నాం కదా, ఇవాళ అధికారులు ఇష్టారాజ్యంగా వాళ్ళని వాడుకుంటున్నాం అనే పేరుతోటి ఇష్టారాజ్యంగా చూస్తూ ఉన్నాం. మీరు మీడియాలో మీరు చెప్పినట్టుగా ఒకకాడ ఊడిపించినట్టు ఇంకొకడ హమాలి పని చేసినట్టుగా వచ్చినాయి. ఆ వార్తలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి మేము తీసుకుపోయినాం. డెఫినెట్గా అట్లాంటిది కార్మికుల మీద చెప్తే ఊరుకునేది లేదు అని చెప్పి మేము తేల్చి చెప్పడం జరిగింది మేనేజ్మెంట్కి, గవర్నమెంట్కి. గవర్నమెంట్ కూడా దాని మీద పరిశీలన చేస్తూ ఉన్నది. ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా అన్ని ఆదేశాలు మరి అధికారులకు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ జరగవద్దు, ఇట్లాంటివి జరిగి ఆర్టీసీని అప్రతిష్ట పాలు చేయొద్దు, ప్రభుత్వానికి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి తీసుకురావద్దు, మేము యాక్షన్ తీసుకుంటామని కూడా వాళ్ళు రంగంలో దిగుతూ ఉన్నారు. నేను అనుకుంటే అతి త్వరలోనే యూనియన్లను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఒక నమ్మకం మాకు ఏర్పడుతుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ ఏర్పడిన తర్వాత లోడ్ బడ్జెట్కి వచ్చింది. దీని కారణం ఎవరు? దీనిపై మీ స్పందన ఏంటి? ఇవాళ మిగులు ఎప్పుడు కానీ మిగులు బడ్జెట్ లో బడ్జెట్ అనేది కాగితాలలో మాటల్లో చెప్తారు, ఎప్పుడు ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా లాసులోనే నడుస్తాయి. ఎక్కడ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ లాసులో ఉంటాయి. ఒక ఆర్టీసీ మాత్రమే లాభాలు నడిచే ఆర్టీసీని ఇప్పుడు లాసులోకి వచ్చింది. దీనికి కారణం ఎవరు? ఆర్టీసీ కార్మికులు అనుకోవాలా, ప్రభుత్వం అనుకోవాలా? పాతకాలంలో మోనోపాలిగా ఉన్నప్పుడు లాభాల్లో ఉంది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ప్రజలకి చాలా రవాణా సౌకర్యాలు పెంపొందిన ధరిమిళ బస్ ఎక్కడానికి తక్కువ అవుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ లాస్ వస్తూ ఉన్న తప్ప వేరే కాదు. రెండవది, ఏది అయినా ఇప్పుడు ఇవాళ హైర్ బస్సులు పక్కకున్నాయి. ఆర్టీసీ బస్సులు నడవద్దు, 6,500 బస్సులు నడిస్తే కూడా ఇవాళ 8 కోట్లు 9 కోట్లు వస్తుంది. అంటే కార్మికులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కష్టపడుతున్నారు కాబట్టి ఇవాళ అది వస్తూ ఉంది. ఈ యొక్క కరోనా వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి కాబట్టి కరోనా ఈ 3rd వేవ్ అంటాము, 3rd వేవ్ నిజంగానే రాకపోతే మళ్ళీ కూడా ఇది 13-14 కోట్లకు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే ఆర్టీసీ పరంగా చేసుకున్నటువంటిది కొంత, ప్రభుత్వ పరంగా పెట్టేది కొంత ఉన్నప్పుడు సంస్థకి ఎలాంటి నష్టం ఉండదు అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు కార్గో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ ఆదాయం పెరిగిందా తగ్గిందా? పెరుగుడు ఏం లేదు. దాదాపు రోజుకి 20 లక్షల రూపాయలు కార్గో నుంచి వాళ్ళు వస్తుందనేది మీకు అధికారికంగా గణాంకాలు ఉన్నాయి. 20 లక్షలు వస్తున్నాయంటే అది చేదోడు వాదోడుగా మాకు ఉన్నట్టే కదా. రెండోది, మా మిగులు సిబ్బంది దాంట్లో పనిచేస్తున్నారు. కానీ పైచాచికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి పనిచేసేదానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని ఒక సమన్వయ పద్ధతిలో ఒక ఉద్యోగిని ఉద్యోగిలాగా గౌరవించి పనిచేయించుకునే పరిస్థితులు ఉండాలనేది మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. అంటే మీ బస్ భవన్కి రవాణా శాఖ మంత్రి గారు వచ్చి అలా చర్చలు జరిపారు, అసలు ఏం జరుగుతుంది?
రవాణా శాఖ మంత్రి బస్ భవన్కి అవసరం ఉన్నప్పుడు గతంలో ఇక్కడికి రావడం జరిగింది. సెక్రటరేట్ అదంతా చేసి వాళ్ళకి ఛాంబర్లు చేంజ్ చేసిన తర్వాత అక్కడికే పిలిచి మమ్మల్ని కూడా అక్కడికే పిలుస్తూ ఉన్నారు, అధికారులను కూడా అక్కడనే పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. కానీ రవాణా శాఖ మంత్రి మాత్రం ఎప్పుడు అహర్నిశలు ఆర్టీసీని రక్షించాలా, కార్మికులను కాపాడాలని చెప్పి ఆయన ప్రతి క్షణం ఆర్టీసీ కోసం తపన పడుతున్నాడు అనేది వాస్తవం. అంటే ఈ ఆర్టీసీ ఎట్లాగ లాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని ఊబర్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే బాగుంటుంది అనేది తెర వెనుక ప్రయత్నం జరుగుతుందని కూడా తెలుస్తుంది. మన నిజంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇవాళ ఇవన్నీ ఊహాగానాలని నేను అనుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి గారి దృష్టిలో దీన్ని ఊబర్ లాగా ఇంకో లాగా ఇచ్చే పరిస్థితి కాదు. ఆర్టీసీ లేకపోతే ఇవాళ అణగారిన జనాలకి, ఏదైతే బడుగు వర్గాలకి, విద్యార్థులకి తీవ్ర ఇబ్బంది తెలంగాణలో ఉంటుంది. తెలంగాణలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు, పల్లెలు ఉన్నాయి కాబట్టి. ఆర్టీసీ అనేది ఇది ఒక నీడు అసట్ ఇది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయరు, ప్రైవేట్ పరం చేయరు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆర్టీసీలో ఉన్న ఆస్తుల్ని ఆర్టీసీని అమ్మేస్తే మీ పరిస్థితి ఏంటంటున్నా? ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసి అమ్మేసేటువంటి పరిస్థితిలో ఏ ఆస్తుల్ని కూడా చేయరు. ఈ సంస్థ ఉన్నంతకాలం సంస్థ ఆస్తులు ఉంటాయి. ఈ సంస్థ కార్మికులు కాపాడిన ఆస్తులే కాబట్టి వీటిని ఏదో ప్రభుత్వం తీసుకొని అమ్ముతుంది అనేలో అర్థం లేదు, అమ్మాల్సిన పరిస్థితి ఉండదు. కానీ మేము ఇంకొకటి కోరుకుంటా ఉన్నాం కార్మికుల్లో. ఇవాళ ఏముందంటే నిజంగానే ఇవన్నీ వస్తున్నటువంటి తరుణంలో ఎందుకు ప్రభుత్వమే ఆదుకుంటుంది? జీతాలు రావాలన్నా ముఖ్యమంత్రి గారే ఇవ్వాలి, ఆర్టీసీ మనుగడ కావాలన్నా కానీ బడ్జెట్లో వాళ్ళే ఇవ్వాలి. ఏం లేకపోతే మనం సంపాదించిన పైసలతోటి ఆర్టీసీ ముందుకు పరిస్థితి లేదు. ఎందుకంటే డీజిల్ రేటు ఇవాళ 100 రూపాయలకు వచ్చేసింది కాబట్టి ఎంత చేసినా ఆర్టీసీ లాభంలోకి రాదు. కాబట్టి మా అభిప్రాయం కూడా ఏంటంటే ప్రభుత్వంతో ఇలా ఆస్తులు అసట్లు అన్ని ప్రభుత్వానికే మిగిలిపోతాయి కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వం నుంచే మాకు జీతాలు ఇచ్చినట్టుంటే ఒక నమ్మకం ఉంటుంది, ఇంకా ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా. అంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభుత్వ పరం చేశారు, అక్కడ జీతాలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోతుంది, కారణం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్వయం ప్రతిపత్తి ఉంటుంది, ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఆయన అక్కడ ముందే అధికారంలోకి వచ్చే ముందు ఒక వాగ్దానం చేసి పెట్టింది కాబట్టి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడ కూడా లాభాల్లో లేదు. అది ఎక్కువ ఇప్పుడు ఇవాళ ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు చేసింది అనేది రోజు మనం పేపర్లో దీంట్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫస్ట్కు జీతం అయితే వాళ్ళు ఇస్తున్నారు అనేది దాంట్లో ఏం సందేహం లేదు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఆర్టీసీలో ఆనవాయితీ ప్రకారంగా 87 ఏళ్ళ ఆర్టీసీలో మొదటి తారీఖు జీతం ఇచ్చిన సందర్భాలే ఉన్నాయి. ఈ మధ్యన ఉన్నటువంటి కోవిడ్ ఇవి ఇంకా ఇతరత్ర కారణాల వల్ల లేట్ అవుతుంది. అవన్నీ కూడా మళ్ళీ మరుగున పడి ప్రభుత్వం ఆదుకొని ఫస్ట్కే జీతాలు ఇచ్చి ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అంటే ఆర్టీసీ కార్మికులపై కేఎంపీలు పెంచాలని బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారని ప్రచారం బయట బాగా జరుగుతుంది ఆర్టీసీలనే, దీనిపై మీ స్పందన ఏంటి? ఇవాళ కేఎంపీలు పెరగాల్సిందే, ఓఆర్ పెరగాల్సిందే, తర్వాత కార్గో ప్రమాణాలు పెరగాల్సిందే. అంటే పారామీటర్స్ అన్నీ పెరగాలనేది మనం చెప్పాల్సిందే. ఎవరైతే అధికారులు ఉంటారో తప్పకుండా పెంచండి అని చెప్పాలి. కానీ వీలుగానంత బట్టని బాగా పిండితే చినిగిపోయేంత ఎక్కడైతే చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా వెతికేస్తున్నాం. అట్లాంటిది చేయకుండా ఎంత రావాలి? ఇప్పుడు లీలాండ్ కంపెనీ ఉంది, మనకి 4.5 వాళ్ళు ఇస్తారు. మనం ఇవాళ 5.5 తెచ్చిన తర్వాత కూడా నువ్వు 6 ఎందుకు తేలేదు అని చెప్పి హింసించడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇవాళ చెప్పాల్సిందే అందరం కూడా మనం ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మన ఉద్యోగాన్ని మన ధర్మాన్ని నిర్వర్తించడానికి ఉద్యోగులు చేయాలి. కానీ ఇష్టారాజ్యాంగ అధికారులు చేసేదానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆర్టీసీ బాగుపడాలంటే ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మీరు? ఇవాళ ఆర్టీసీ బాగుపడడానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అతి త్వరలో యూనియన్లను వెంటనే యూనియన్లకి మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. మా అభ్యర్థన కూడా అక్కడ ఉంది, డెఫినెట్గా ఇస్తారు. ఆర్టీసీలో యూనియన్లు రావాలి. చాలామంది అధికారులలో కూడా యూనియన్లు లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏది అడగలేకపోతున్నాం ప్రభుత్వాన్ని కూడా. యూనియన్లు ఉంటే వాళ్ళే చూసుకునే వాళ్ళు ఉంటారు అనేటువంటి ఆలోచన కూడా అధికారులలో ఇప్పుడు రావడాన్ని నేను సంతోషిస్తున్నా. తప్పకుండా యూనియన్లు రావాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి, కార్మికులకి అండగా ఉండాలి. సంస్థని కాపాడుకోవాలంటే యూనియన్ల ద్వారానే సాధ్యమైతే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఇలా అధికారులకు చెప్తున్నా, ప్రభుత్వానికి చెప్తున్నా, మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఆర్టీసీలు అసలు లాస్కి కారణం ఎవరు అంటే చాలా ఉన్నతాధికారులు చాలామంది ఎగ్జిక్యూటివ్స్ ఉండటం వల్ల ఆర్టీసీ లాస్లో ఉంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో రిక్రూట్మెంట్ జరగటం లేదన్న ఆరోపణలు కూడా బాగా ఉన్నాయి ఆర్టీసీ మీద. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మరి ఇవాళ అధికారులు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అంటే అధికారుల సంఖ్య కూడా చాలా తగ్గింది.
తగ్గింది. అధికారులు నామినల్గానే ఉన్నారు, ఎక్కువ ఎవరు లేరు, పనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ చాలా ఎక్సెస్ స్టాఫ్ ఉంది. ఎందుకంటే రిక్రూట్మెంట్ 2011 నుంచి లేదు, లేకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడున్న పరిస్థితి గణాంకాల ప్రకారం, అప్పుడున్న షెడ్యూల్స్ ప్రకారం అప్పుడు షార్టేజ్ ఉండే. ఇవాళ ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదంటే ఇవాళ ఎక్సెస్ అయిపోయారు స్టాఫ్. బస్సులు తగ్గడం కావచ్చు, డిపోలు కొంత కుదించబడడం కావచ్చు, తర్వాత ప్రయాణికుల ఓవర్ లేకపోవడం కావచ్చు. ఓవర్కి తగ్గట్టుగా బస్సులు నడపడం వలన ఇవాళ చాలా పాత బస్సులు తీసేయడం వలన ఎక్సెస్ అయింది కాబట్టి పెద్ద రిక్రూట్మెంట్ చేయాలి అనేటువంటిది లేదు. ఇవాళ మధ్యకాలంలో 2011 నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా ఎవరైతే బ్రెడ్ విన్నర్ స్కీమ్లో చనిపోయిన వాళ్ళ పిల్లలకి అందరికి కూడా ఉద్యోగాలు ఇప్పించడం, మేమంతా కూడా వాళ్ళే ఇంకా చాలామంది వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, మెడికల్ అయిన వాళ్ళు కూడా ఫ్యానల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని అదే అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఉంటుందో మీ ద్వారా నేను ఒక స్పెషల్గా ముఖ్యమంత్రి గారు ఇదివరకు చెప్పాను, మారేట్ హోటల్లో అధికారులకి అధిక ఎక్కడైనా ఖాళీలు ఉన్నప్పుడు మీరే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి అవన్నీ నింపుకున్న తర్వాత కింది ఖాళీ అయినప్పుడు వాళ్ళని తీసుకోండి అని చెప్పాను. దాంట్లో ఎందుకు అధికారులలో అది రాలేదు, నేను కాకతీయ టీవీ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు కూడా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఆర్టీసీలో చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు, కండక్టరు, డ్రైవరు, మెకానిక్ వచ్చారు, అందరికి కూడా ఒక ఎగ్జామ్ పెట్టేసి ఇవాళ క్లర్కులు కానీ, టీఐటీలు కానీ, తర్వాత ఎంఎస్టీలు కానీ కావాలంటే వీళ్ళ నుంచి తీసుకున్న తర్వాత అప్పుడు డిపార్ట్మెంటల్ దాంట్లో మళ్ళీ అందరికి ప్రమోషన్లు ఇచ్చి ఒక సమన్వయం చేస్తే ఎక్సెస్ స్టాఫ్ లేకుండా అందరు కూడా ఉంటారు. అప్పుడు ఒక విధి విధానాలతోటి సంస్థ నడవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి లాస్ట్గా మరి ఆర్టీసీలో కార్మికులపై వేధింపులు పెరిగాయి, మరోవైపు కార్మికులకు జీతాలు ఇవ్వలేదు, మరోవైపు ఉన్న యూనియన్ రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పరిణామాలను గమనిస్తే మాత్రానికి ఆర్టీసీ ప్రైవేటు పరానికి దగ్గరలో ఉందనిపిస్తుంది, మరి మీకేమనిపిస్తుంది? ఇది ప్రైవేట్ పరం అవుతుందని చెప్పి నేను అనుకోను, కానీ మీ ద్వారా నేను కార్మికులకు అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నా, మనందరం కూడా ఇవాళ ఐక్యంగా మరి పనిచేసే నాయకునికి మద్దతు ఇచ్చి మీరు అందరూ ముందుకొచ్చినప్పుడు, ఇవాళ నేను థామస్ రెడ్డిగా ఒక జనరల్ సెక్రటరీగా మా టీం అంతా మొదటి నుంచి నవంబర్ నుంచి నేను ఇక్కడికి బసభవన్కి వచ్చి పనిచేస్తూ ఉన్నా, ప్రభుత్వంతో మేనేజ్మెంట్తో సఖ్యతగా ముందుకు పోయే టైంలో కార్మికులందరికీ కూడా 49,000 మంది కార్మిక ప్రయోజనాలు కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో నాయకునిగా నేను ముందుకొచ్చిన మీ అందరూ కూడా మీరు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తే తప్పకుండా అతి త్వరలో యూనియన్ ట్రాక్లోకి తీసుకొచ్చి తద్వారా ఆర్టీసీని కార్మిక సమస్యలు, ఇవాళ కార్మికులకు సమస్యలు ఉన్నాయి, ఇవాళ చాలా ఆర్టీసీకి జీతాలు లేని పరిస్థితి, పిఎఫ్, సిసిఎస్, తర్వాత డిఎన్ లేవు, అట్లాగే ఇవాళ కార్మికులకు 2013కి సంబంధించిన ఏరియర్స్ బాండ్ పేపర్లు పక్కకున్నాయి, ఆ తర్వాత 2017కి సంబంధించిన 16 IR తోటి ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులతోటి సమానంగా 30% ఏదైతే ఉందో 17/2021 నుంచి పిఆర్సీ ఇప్పియాలి, ఇవన్నీ రావాల్సిన అవసరం ఉన్నాయి. నేను కార్మికులకు మీ ద్వారా చెప్పేదంటే రావాలి అని ఒట్టిగానే మనం పేపర్లో మీడియాలో చెప్తే రాదు, కార్మికులందరూ నడిచే నాయకునికి మీరందరూ కూడా మద్దతు ఇస్తే తప్పకుండా నేను మాట ఇస్తున్నా, మీ అందరి మద్దతుతోటి ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర, మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఆర్టీసీని చక్కబెట్టి అందరికీ రావాల్సినవన్నీ కూడా చేయడానికి మా కమిటీ కమలాకర్ గౌడ్ థామస్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నీ చేస్తామని చెప్పి మీ ద్వారా కార్మికులకు అభయం ఇస్తున్నా. సేమ్ టైంలో కార్మికులందరూ కూడా గతంగా ఇప్పటి నుంచి మీరు సంపూర్ణమైన మద్దతును కొనసాగించి యూనియన్ రావాలి, యూనియన్ మాకు ఉండాలి, మా నాయకులతో మేము ముందుకు పోతామనే దృక్పథంతో మీరంతా మాతో రండి అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. అంటే యూనియన్లే ఉండొద్దని యూనియన్ రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు మీరు కార్మికులు పిలుపునిస్తున్నారు మా అంటే రావాలని. లాస్ట్ టైం కూడా మీ అశ్వత్థామరెడ్డి గారు మా అంటే రావాలంటే వచ్చారు, కార్మికులందరూ వచ్చారు, సపోర్ట్ చేశారు, కానీ పరిస్థితి మొత్తం ఏమైందో కార్మికులు తెలుసు, ఆర్టీసీ యాజమాన్యం కూడా మొత్తం తెలుసు, మళ్ళీ ఇప్పుడు పిలుపునిస్తున్నారు మీరు. అంటే మీరు ఎంతసేపటే కార్మికుల గురించి పిలుపునిస్తున్నారు, కానీ అది ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పట్లా. ప్రభుత్వం అంటే మీరు కూడా లోపాయకారకంగా ప్రభుత్వానికి కుమ్ముగా వస్తున్న ఆరోపణలు మీ మీద వస్తున్నాయి, దీన్ని ఏమంటారు మీరు? మేము ప్రభుత్వానికి లోపాయకారకు కుమ్ముగాయడం కాదు, కార్మికుల పక్షాన నిలబడి మేము కార్మికుల కోసం అహర్నిశలు చేస్తున్న సంగతి కార్మికులకు తెలుసు. గతంలో అశ్వత్థామరెడ్డి గారు రావడం జరిగింది, ఆయనతోటి మేమంతా ఉంటే ఆయన అందరినీ కూడా ఇవాళ ఆర్టీసీని సీసెస్ నష్టపోవడానికి కారణం ఆయనే, పిఎఫ్ రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బును ఇవాళ ఆర్టీసీ దివాలా తీయడానికి కారణం ఆయన చేసుకొని ఆయన స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీలో చేరి అట్టడుగున ముంచిపోయింది కాబట్టి ఇవాళ కార్మికులు అందరూ ఆందోళన ఉన్నారు. ఆందోళన పోవాలనుకున్నప్పుడు మేము
ప్రభుత్వానికి తెలియజెప్పినం, ప్రభుత్వం తోటి చర్చలు చేస్తా ఉన్నాం. ఇవాల కవితక్క గారిని కలిసినాం, అట్లాగే మరి చాలా మంది మినిస్టర్లను కలిసినాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఇవన్నీ పెట్టేసినాం. అయ్యా మీరు తప్పకుండా ఆర్టీసీని కాపాడాలంటే కార్మికులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలి, యూనియన్లకు మళ్ళీ అవకాశం ఇవ్వండి. రెండోది ప్రశ్నించే గొంతు లేకపోతే అధికారులు కూడా ఆగేటట్టు లేరు. దానివలన ఇవాళ ఈ ప్రయోజనాలన్నీ దెబ్బతినకుండా కాపాడతామంటే వాళ్ళు నిజంగానే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఆయన అతి త్వరలో ఆర్టీసీని రివ్యూ చేసి ఒకసారి మళ్ళీ మొత్తం రివ్యూ చేసి ఆర్టీసీని బాగు చేయాలనేటువంటి ఒక నమ్మకంతో వారు ఉన్నారు కాబట్టి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు కలగజేస్తూ మనమంతా ఐక్యంగా ముందుకు పోతే డెఫినెట్గా ఈ సమస్యలన్నీ పరిష్కరించామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అంటే అశ్వత్థామరెడ్డి గారు ఇటీవలనే బీజేపీలో చేరారు, అప్పుడు సమ్మె జరిగినప్పుడు కానీ స్ట్రైక్ అప్పుడు కానీ ఆ బీజేపీలో చేరలేదు, ఇటీవల కాలంలో బీజేపీలో చేరారు. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ చేరారంటున్నారు. అశ్వత్థామరెడ్డి గారు సమ్మెలో ఆయన జేఏసీ నాయకుడిని చేసినాం, అన్ని యూనియన్లు తర్వాత జాతీయ యూనియన్లు కూడా మద్దతు ఇచ్చినాయి, ఆ తర్వాత అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది, ప్రతి పార్టీ. అవన్నీ చూసుకొని ఈ సంస్థ నాది, నేను ఉద్యోగిని, 49,000 మంది ఉద్యోగులు నాతో ఉన్నారు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలనేది కాకుండా ఆయన అప్పుడే బీజేపీతో చేతులు కలిసి నేను పార్టీ మారాలి, ఎమ్మెల్యే కావాలి అనే దృక్పథంతో అప్పటి నుంచే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఈ గలమ దాటలేదు, నేను ప్రభుత్వం దగ్గరికి పోను, చేతులు కట్టుకోను, ముఖ్య నేను ఆర్టీసీ యాజమాన్యం దగ్గరికి పోను, ఎవరిని దేహి అన నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆనాటి నుంచే చెప్పిండి, ఇవాళ చెప్పలేదు. ఆనాటి నుంచి చెప్పి ఇవాళ ఆయన బీజేపీలోకి ఆనాడే ఆయన ఆత్మసాక్షిగా పోయిండు, కానీ ఇవాళ మొన్న ఢిల్లీకి పోయి దాంట్లో కలిసిండు, అది కార్మికులంతా గమనించారు. కాబట్టి ఆయన ఒక ఆత్మద్రోహం చేసిండు కార్మికులకి, ఇవాళ ఆయన ప్రయోజనం కోసమే పోయిండు తప్ప వేరే ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయలేదు అని చెప్పి మీ ద్వారా కార్మికులకు తెలియజేస్తా ఉన్నా. అంటే మరి తామసరెడ్డి అంటే మీరు అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి మద్దతు సపోర్ట్ చేస్తారా, మీరు కేసీఆర్ సపోర్ట్ చేస్తారు, లేదంటే ఆర్టీసీ కార్మికుల పక్షం నిలబడి పోరాటం చేస్తారా, ఏమనుకోవాలంటే మీ మాటలను బట్టి చూస్తే మాత్రానికి మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్కి ఆర్టీసీని తాకట్టు పెట్టినట్టు మీ మాటలు వినిపిస్తున్నాయి, మీరు ఏమంటారు? మరి నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఆర్టీసీ కార్మిక ప్రయోజనం కోసం, కార్మికులను కాపాడడం కోసం సంస్థని పరిరక్షణ, నాకు ఒకటే సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం ధ్యేయంగా ప్రభుత్వంతో పోరాడతాం, ప్రభుత్వంతో కలిసి ఉంటాం. రెండోది ఏంటంటే ఇవాళ వేరే ప్రభుత్వం దగ్గరికి పోతే ఆర్టీసీ బాగుపడదు, ఈ ప్రభుత్వమే, ఏ ప్రభుత్వం అయితే రూలింగ్లో ఉంటుందో ఆ ప్రభుత్వం ద్వారానే ఆర్టీసీని కాపాడాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే బాధ్యత ప్రభుత్వాలకే ఉంటుంది కాబట్టి ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఇలా కార్మికుల పక్షాన కొట్లాడి కార్మికులని సంస్థను కాపాడతాం. నా ప్రయోజనం ఒకటే, మేము వెనకకు మాట తప్పేది లేదు, మడిమ దింపేది లేదు, కేవలం సంస్థ ప్రయోజనం, కార్మిక ప్రయోజనాలు, సంస్థ పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ఇప్పుడున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి నుంచి కార్మికులకు వెలుగులోకి తీసుకురావాలి, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలన్న దృక్పథంతో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్పులు ఉబ్బులు కూరుకుపోయింది, ఉన్న ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు, అందులో భాగంగా మరి ఆర్టీసీ కూడా లాస్ట్లో ఉంది, ఈ నెల జీతాలు ఇవ్వలేదు ఇంతవరకు, మరి ఆర్టీసీ ఇంకా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, ఉన్న ఆస్తులను అమ్మి ఆదుకోవాలా, లేదంటే ప్రభుత్వం ఏమైనా బడ్జెట్ కట్టించాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఆల్రెడీ మేము ఆస్తులు అమ్మాలి అని మేము చెప్పట్లేదు, అమ్మాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు అప్పులు చాలా ఉన్నాయి, ఆస్తులు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఓ రెండు మూడు అసట్లు అమ్మడానికి ముఖ్యమంత్రి గారిని మేమే అడుగుతాం, పర్మిషన్ తీసుకుందామని చెప్పి ఆలోచన ఉంది. కొన్ని ఆస్తులు అమ్మేసి ఈ అప్పులన్నీ కడితే ఆర్టీసీకి బర్డన్ ఉండదు కాబట్టి డెఫినెట్గా ఆస్తులు అమ్మాలనే దృక్పథం కాదు, ఆస్తులని సమకూర్చుకున్నారు కార్మికులంతా, అమ్మాలని అనుకోం, కానీ ఇలా ప్రభుత్వం వేరే వాళ్ళకి ఎక్కడ ఉన్నాయో అటువంటి వాటిని వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు, అది కాదు. కానీ ఇవాళ ఆర్టీసీ ఆస్తులు ఉన్న ఈ విధంగానే కంటిన్యూ అవుతూ ఈ సంస్థ ప్రయోజనాలు కాపాడుతూ బస్సుల సంఖ్య పెంచుతూ ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాలు ఉక్కు పాదం పెట్టేసి రవాణా బిల్లు తెచ్చి తర్వాత 15 ఏళ్ళైనటువంటి వెహికల్స్ని తీసేయాలంటే మరి సాధ్యమవుతుందా? అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ముఖ్యమంత్రులంతా కూడా అదే ఆలోచన చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఆర్టీసీలు ఉండవు, దీన్ని అమ్మేయాలి. అమ్మేసేటువంటి ఆలోచన నిజంగానే వాళ్ళకుంటే ఈ తాపత్రయం ఉండదు, ఇలా బడ్జెట్ పెట్టరు, తర్వాత బ్యాంక్ గ్యారంటీ లోన్లు ఇవ్వరు, ఆర్టీసీని ఆదుకోరు, జీతాలు ఇవ్వరు. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నారంటే ప్రభుత్వానికి ఆలోచన, అమ్మే ఆలోచన లేదు, దీన్ని చక్కబెట్టే ఆలోచన ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అంటే మీరు కూడా అంటే కేసీఆర్ కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఎటువంటి మాటలు రాకుండా ఆ ప్రభుత్వాన్ని కుంభకాసే విధంగా మీరు మాట్లాడుతున్నారు, మీ మాటలు పరిశీలిస్తే మాత్రానికి అంటే దీనివల్ల కార్మికులకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే మీరు మీరు కూడా మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కార్మికులను పట్టగొడితే మరి ఆ ఉసురు ఎవరు జరిగితే, తెలంగాణ ప్రభుత్వం జరిగిద్దా, మీ జరిగితే ఏమనుకోవాలి? ఇవాళ అవన్నీ కూడా వాస్తవాలు, మేము కొమ్ము కాస్తున్నాం కార్మికులు, కానీ కార్మికులకి న్యాయం చేయడానికే 36 ఏళ్ళుగా మేము పనిచేస్తున్నాం.
కార్మిక ప్రయోజనాలే మాకు ముఖ్యం, కార్మికులను రక్షించుకోవడమే కార్మిక చట్టాల ధ్యేయం. ఇవాళ మా చరిత్ర 36 ఏళ్ల చరిత్ర కార్మికులు చెప్తారు. ప్రభుత్వానికి కొమ్ముగాయ కాదు, ప్రభుత్వం ద్వారానే. ఈ ముఖ్యమంత్రి కాకపోతే ఇంకో గురియ్యరు. ఇలా బీజేపీ ప్రభుత్వం దగ్గరికి పోతే ఇస్తుందా, లేకపోతే ఇంకో రాష్ట్రం దగ్గరికి పోతే ఇస్తారా? ఇవ్వరు కదా. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రభుత్వంతో మనం తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శ చేస్తే వచ్చిన దానికంటే ప్రభుత్వంతో అయ్యా మా ఆర్టీసీని కాపాడండి, కార్మికులను రక్షించండి అని చెప్పుకోవడానికి అది తప్పు కాదు, కొమ్ముగాయడం కాదు. డెఫినెట్గా ప్రభుత్వం ద్వారానే ఆర్టీసీని రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. మా సొంత ప్రయోజనం దీంట్లో ఏం లేదు, సొంత ఎజెండా లేదు. మా ప్రయోజనం వల్ల 49,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు మళ్ళీ సస్యశ్యామలంగా ముందుకు రావాలి, వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలన్నీ పోవాలి, అందరు వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడాలి. నిత్యం జీతం వస్తుందా రాదా, ఉద్యోగం ఉంటుందా రాదా, ఉద్యోగ భద్రత వస్తుందా రాదా అన్నటువంటి ఆందోళన నుంచి వైదొలగించి వాళ్ళని చక్కబెట్టాలన్న దృక్పథంతో మాత్రమే థామస్ రెడ్డిగా, మరి కమలాకర్గా, కమలాకర్ గౌడ్గా మా కమిటీ ముందుకు పోతున్నది. అది కార్మికులకు అందరికీ కూడా తెలుసు. దాదాపుగా కార్మికులందరికీ కూడా ఒక ఆశ ఉంది, ఈ నాయకత్వంలో ముందుకు పోయినప్పుడు మాత్రమే ఆర్టీసీ ఉంటుంది, మనం కాపాడుకుంటామని చెప్పి ఆ ప్రయత్నంలో మేము ముందంజలో ఉన్నాం. డెఫినెట్గా అతి త్వరలో యూనియన్లన్నీ ట్రాక్లో పెట్టేసి సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి మా మీద ఇవాళ పళ్ళున్న చెట్టుకే రాయేస్తారు. ఎన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, ఎంతమంది ఎన్ని చేసినా మేము కేవలం కార్మికులను కాపాడుకోవడానికే ముందుకు పోతామని కాకతీయ టీవీ ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇప్పటికి ఆర్టీసీ లాస్ట్లో ఉంది, అందరికీ తెలిసిన విషయమే. అంటే ఆర్టీసీ యూనియన్లను కానీ ఆర్టీసీని కానీ తీసుకుని ప్రగతి భవన్లో పెట్టారు, మళ్ళీ మీరు ఆర్టీసీని కాపాడాలంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే, ప్రభుత్వం యాజమాన్యం కలిపి ప్రభుత్వ ప్రైవేట్ పరం చేస్తే మరి కార్మికుల పక్షం మీరు ఏ విధంగా పోరాటం చేస్తారు? అదేవిధంగా మీరు అంటే మీరు ఏ విధంగా ముందుకెళ్ళాం కూడా దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రైవేట్ పరం చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉన్నప్పుడు మా వంతు నడుంగట్టాల్సిన బాధ్యత మాకు వస్తుంది డెఫినెట్గా. అసలు ప్రభుత్వం నుంచే ఆ మాట లేకుండా దీన్ని కాపాడుతా అని చెప్పి వాళ్ళు నెల నెల జీతాలు ఇస్తున్నప్పుడు అటువంటి ఆలోచన వాళ్ళకి లేదు, మాకు లేదు డెఫినెట్గా. దీని పరిస్థితిని ఏమనుకోవాలి, ఎంతమంది జీతాలు ఇవ్వలేదు, కార్మికులతో కార్మికులపై వేధింపులు ఎక్కువైనాయి, అంటే ఇక కార్మికులందరూ కూడా ఈ ఆర్టీసీలో జాబ్ చేయకుండా ఉండే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుంది? ఇప్పుడు 2 మాసాలైంది, జీవో నెంబర్ 7 ద్వారా 1,000 కోట్లు విడుదల చేసుకోండి అని చెప్పి బ్యాంక్ గ్యారంటీ లోన్కి ముఖ్యమంత్రి గారు సైన్ చేసిన తర్వాత రాకపోవడానికి వాళ్ళు కారణం కాదు. మరి అధికారులు పోయి బ్యాంకుల దగ్గరికి పోయి వీళ్ళ సంస్థాగతంగా ఉన్నటువంటి అంశాలు చేయాలి. ఇవాళ వీళ్ళకు ఉన్నటువంటి సంస్థాగతంగా తప్పులు ఏదైతే జరిగినాయో రెక్టిఫై చేసుకోవడానికి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి అధికారుల యొక్క లోపమే ఉంది. అధికారులు దాన్ని చక్కబెట్టుకుంటే ఫస్ట్కే జీతం వచ్చేది. ఇప్పటికైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన తప్పకుండా ఫస్ట్కే జీతాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పిండు, ప్రతి 5వ తారీఖు దాటకుండా జీతాలు ఇవ్వాలని చెప్పిండు. దానివలన ఇబ్బంది జరిగితే నిజంగానే ఇలా ఫైనాన్షియల్ అడ్వైజర్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండు, కేసీఆర్ సీఎం కేసీఆర్ ఉండు, ఆయన ఇంతమంది జీతాలు లేకపోవడం ఏమనుకోవాలి? ఆర్టీసీ లా ప్రైవేట్ పరం దిశగా అడుగులు వేస్తుంది అనుకోవచ్చు కదా. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రతిదానికి నిందించడం కంటే మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా అందరికీ కార్మికులకు తెలుసు. ప్రభుత్వం ఆసరా పెడతా ఉన్నది, పెట్టనమ్మ పెట్టగానే పెట్టినమ్మని తిట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆదుకుంటేనే ఈ మాత్రం జీతాలు వస్తున్నాయి. ఇలా లేటుకు కారణం అధికారులే. లేట్ అయినంత మాత్రాన మేము ప్రభుత్వాన్నో వీళ్ళనో తిట్టాల్సిన అవసరం లేదు. దాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కార్మికులందరం కలిసి కూడా ముందుకు పోయి డెఫినెట్గా యూనియన్ ద్వారా, ప్రశ్నించే గొంతుల ద్వారా డెఫినెట్గా ఫస్ట్ వీకే జీతం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి మీ ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ ఏ విధంగా పరుగులు పెడుతుందో చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ద్వారా కూడా మాకు సహకారం ఉండాలి, ఆర్టీసీ బాగుండాలని కోరుకుంటా. సో విన్నారుగా, ఇది థామస్ రెడ్డి గారు చెప్పిన విషయాలు. అయితే ప్రభుత్వం మాత్రానికి కార్మికులపై వేధింపులు మాత్రం లేదు, ఉద్యోగులపై వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నెల జూలై 15 దాటినా కూడా మరి ఇంతవరకు జీతాలు రాని పరిస్థితి ఆర్టీసీ నెలకొంది. మరి పరిస్థితులన్నీ తగ్గించాలంటే మరి ఖచ్చితంగా ఆర్టీసీలో యూనియన్లు ఉండాలి. కానీ ఆ యూనియన్లు కూడా రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒకవైపు యూనియన్లు లేక మరోవైపు జీతాలు లేక ఇంకోవైపు ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో ఆర్టీసీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది వేచి చూద్దాం. నమస్తే. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.